ఓపెన్ ప్లాట్ల యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు హెచ్చరించారు. నగరంలో పలు చోట్ల నీరు నిలిచిన ప్రాంతాలు పరిశీలించారు. ఆయా స్థలాల యజమానులు స్పందించకపోతే నగరపాలక సంస్థ తరపున వాటిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. భారీ వర్షాలకు కరీంనగర్ వ్యాప్తంగా పలు చోట్ల నీరు నిలిచింది. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదు కావడంతో ఆయా స్థలాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్స్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో ఈ పరిస్థితి ఉంది. నీటి నిల్వ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన మేయర్ సునీల్ రావు 23వ డివిజన్లో పర్యటించారు. పలు ప్రైవేట్ స్థలాల్లో నీరు నిల్వ ఉండడంతో బల్దియా నుంచి ట్రాక్టర్ మోటార్లు తెప్పించి డీవాటరింగ్ ప్రక్రియ ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బంది సాయంతో నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్ ఆర్ష కిరణ్ మయి, మల్లేశం, డివిజన్ వాసులు పాల్గొన్నారు. నీరు చాలా రోజులు నిలిచి ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉందని మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలో పలు చోట్ల డీ వాటరింగ్ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకమైన మోటార్లు ఇందుకోసం వినియోగిస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఆయా ప్లాట్ల యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మున్సిపల్ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం వారం రోజులు గడువిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ నగరంలో మరి ఇటీవల కురిసిన వర్షాలతోటి మరి ఎక్కడైతే చాలా మటుకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ఆ ఓపెన్ ప్లాట్స్లో వర్షం నీరు కానీ దాంతోపాటు మురికి నీరు కానీ ఇవ్వడం జరిగింది. మరి అటు నీరు కనుక చాలా రోజులు నిలిచినట్టయితే తప్పకుండా కూడా దానిలో మరి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లార్వా ఉత్పత్తి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈరోజు గౌరవ 23వ డివిజన్ కార్పొరేటర్ హర్ష కిరణ్మయ్ మల్లేశన్న గారి వార్డులో మరి డివాటరింగ్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. గత వారం నుంచి కూడా వివిధ డివిజన్లలో మరి మున్సిపల్ సంబంధించిన మోటార్ల ద్వారా మరి డిఆర్ఓ టీం ద్వారా డివాటరింగ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి అదనంగా ఈరోజు రెండు పెద్ద మోటార్స్ కూడా తీసుకొని దాని ద్వారా కూడా చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా కూడా ఈ రెండు మూడు రోజుల లోపల నగరంలో ఉన్న అన్ని ఓపెన్ ప్లాట్స్లో ఉన్నట్టు వాటర్తో డివాటరింగ్ చేయడంతో పాటు రాబోయే రోజుల్లో మరి వర్షాలు వస్తే నిలవకుండా నీరు నిలవకుండా మరి ఓపెన్ ప్లాట్స్ యజమానులకు తప్పకుండా కూడా నోటీసులు గతంలో జారీ చేసినాం. తప్పకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్లాట్లలో బోర్డు పాత్రడంతో పాటు తప్పకుండా కూడా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. వాటి దానిపరంగా కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నేను ఓపెన్ ప్లాట్స్ యజమానులను కోరుతా ఉన్నాను. మేము ఈ ఓపెన్ ప్లాట్స్ నీట్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. నీరు నిల్వ ఉండకుండా చూసే ప్రయత్నం చేయండి. మీ ఓపెన్ ప్లాట్స్ వల్ల ప్రజలకు తీవ్రమైన అనారోగ్యాలు వచ్చి తర్వాత హెల్త్ పరమైన డిసీజెస్ వచ్చి వాళ్ళు వందలకు చాలామంది వేలాది లక్షల రూపాయలు కష్టపడి వారి హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి